ఓకే అండి కౌసల్య గారు, బాదం బర్ఫీ అయిపోయింది, మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేయాలి? స్ట్రాబెర్రీ రోల్స్ అమ్మా. స్ట్రాబెర్రీ రోల్స్, ఓకే, వింటుంటేనే కొత్తగా ఉంది. ఇది కొత్తగా ఉంది ఏం కాదు, ఇట్స్ సమ్ క్రియేటివిటీ. మనం కోవాతో రెగ్యులర్గా తింటుంటాం, రకరకాల స్వీట్లు కదా. కోవా చక్కెర కలిపినటువంటి కోవా అనమాట, షుగర్ యాడెడ్ కోవా. అయితే కోవా తీసుకున్నాము, ఇక్కడ కాజు పౌడర్ తీసుకున్నాం, ఇక్కడ ఇలాచీ పౌడర్ కొంచెం, తర్వాత స్ట్రాబెర్రీ రెడ్ కలర్ తీసుకున్నాం. సో ఆ స్ట్రాబెర్రీ కలర్ వల్ల స్ట్రాబెర్రీ రోల్స్ అన్నమాట. స్ట్రాబెర్రీ రోల్స్ పింక్ కలర్, అంటే దీనికి ఏంటంటే ఒక లేయర్ వైట్ ఒక లేయర్ పింక్ వస్తుంది. రోల్ దాన్ని రోల్ చేసేసి కట్ చేస్తాం. సిస్ రోల్స్ ఎలా చేస్తాం మనం బేకింగ్ లో అలాంటిది ఇది కూడా అన్నమాట. వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఓకే, లో ఫ్లేమ్. ఫస్ట్ మనం మాధవి ఫిల్లింగ్ తయారు చేసేసుకుందాం. అచ్చా, ఓకే. ఫిల్లింగ్ తయారు చేసుకుంటే ఏంటవుతుంది, స్ట్రాబెర్రీ పేస్ట్ ఫస్ట్ తయారు చేసుకుని దేనికైనా కోవా బేస్ తీసుకుంటున్నాం. కోవా బేస్ తీసుకుంటే ఏమవుతుందంటే కోవా చక్కెర కలిపిన కోవా, అంటే యూజువల్గా కోవా బయటికి దొరకదు అనుకోండి, అప్పుడు షుగర్ యాడెడ్ కోవా కూడా దొరుకుతుంది, అది కూడా మనం వేసేసుకోవచ్చు. ఈ కాజు పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పొయ్యి మీద పెడుతున్నాము. రెండు పెట్టేటప్పటికి కొంచెం మాయిశ్చర్ వచ్చి ఈ చక్కెర కోవా కలిసింది మెత్తగా అవుతుంది, అది తీసేసి మనం వాడేసుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్, నెయ్యి ఏం వేయక్కర్లేదు. నెయ్యి కావాలంటే కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు, గ్రీజ్ వస్తుంది. లేదంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాధవి స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము, స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం తగ్గించేసి స్ట్రాబెర్రీ కలర్ వేస్తాం, రెడ్ కలర్. ఇంకా స్ట్రాబెర్రీ క్రష్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కలర్ వేసుకొని కలపండి బాగా. ఇది ఎక్కడ పెడితే మార్కెట్లో దొరుకుతుంది కదా, ఎక్కడ దొరుకుతుంది కలర్ దొరుకుతుంది. సో ఈ కలర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుంది బాగా బాగా, ఇప్పుడు ఉంటుంది కాబట్టి కొంచెం వేసినా చాలు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇది స్ట్రాబెర్రీ, ఇదంతా ఆల్రెడీ పింక్ కలర్లోని తయారైపోయింది. పింక్ కలర్ తయారైపోయింది, ఒక బౌల్లో తీసేసుకుందాం. ఒక బౌల్లో తీసుకోండి, తీసేసుకోండి. ఇది కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఏమీ లేదు కాబట్టి ఒక నెయ్యి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారింది, వాటర్ ఏమి అక్కర్లేదు, పౌడర్ లాగే కూడా ఉంచుకోవచ్చు. ఫస్ట్ వేసేసి కాజు పౌడర్ వేసేసి అది కొంచెం కరుగుతున్నప్పుడు కలర్ వేసి పెట్టేసుకున్నాం. పింక్ కలర్ వచ్చేదాకా ఓకే, దాన్ని పక్కన పెట్టుకో, పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి తీసుకుంటున్నాం, ఇంకో కడాయి తీసుకొని ఆ స్పూన్ కూడా వేరే స్పూన్ తీసుకుందాం. పాతది వాడితే కలర్, ఆ కలర్ సేమ్ వైట్ కలర్ రాకుండా కలర్ అంటుకుపోతుంది కదమ్మా. సో ఇప్పుడు మొత్తం మిగిలిన కోవా దీనికి కూడా కొంచెం నెయ్యి వేసేసి ఇలాచీ పౌడర్ వేసి దగ్గరగా వచ్చినట్టు చేస్తాం. ఓకే, అంతే. కొంచెం నెయ్యి వేసుకో, నెయ్యి వేసుకో సాఫ్ట్నెస్ రావడానికి, ఇలాగే మెత్తగా వచ్చేటట్టు కొంచెం నెయ్యి వేసి. సో కండెన్స్ మిల్క్ అంటే నెయ్యి వేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే కండెన్స్ మిల్క్ వల్ల ఎక్కువ స్వీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇందులో షుగర్, కోవాలో షుగర్ ఉంది కాబట్టి అంతే కదండి. చూడండి ఇప్పుడు సాఫ్ట్గా తయారైంది కదా, మళ్ళీ మెల్ట్ అవడం వల్ల సాఫ్ట్ క్రీమీగా అవుతుంది. సో ఇప్పుడు సాఫ్ట్ అయ్యాక మనం తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. కొంచెం హైలో పెడుతున్నాను, ఇంకేదైనా కొంచెం మాయిశ్చర్ ఉన్నా కూడా పక్కగా, మాయిశ్చర్ ఉండకుండా చేయాలి. అంటే గట్టిగా ఉంటే రోజు బాగా వస్తాయి, గట్టిగా లేకపోతే రోజు బాగా రావు కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టు కదండి, అయిపోయిందండి. ఇలా జారుగా ఉండాలి, జారుగా అవ్వాలి, అయ్యాక కొంచెం సేపటికి చల్లబడిపోతుంది. నెయ్యి వేయడం వల్ల ఇందాక దానికంటే ఇది కొంచెం మెత్తగా వచ్చింది. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా గట్టి పడిపోయిందా, గట్టి పడిపోయిందేమో. ఒక బట్టర్ పేపర్ ఇవ్వరా? ఓకే, కొంచెం చల్లబడితే బాగా వస్తాయి యూజువల్గా, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక బట్టర్ పేపర్ తీసుకున్నాం కదమ్మా, ఇప్పుడు బట్టర్ పేపర్ ఇప్పుడు బాగా చల్లబడిపోవాలి. బట్టర్ పేపర్ మీద స్ప్రెడ్ చేయండి. ఎంత తీసుకోవాలి? చిన్న క్వాంటిటీ కాబట్టి మనం మొత్తం వేసేస్తున్నాం. ఓకే, బటర్ పేపర్ మీద కంప్లీట్గా స్ప్రెడ్, కంప్లీట్గా స్ప్రెడ్ అంటే ఇంకా పెద్దగా చేయాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. మనం చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాము ఇది. ఓకే, ఒక పిజ్జా బేస్ లాగా స్ప్రెడ్ చేయాలి, చేసుకుందాం. ఒక నైఫ్ కూడా తీసుకుందాం, తీసుకొని దీనికి లెవెలింగ్ కూడా చేస్తున్నాను సరిగ్గా. ఇది అయిపోయింది కదమ్మా, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్ట్రాబెర్రీ వేస్తున్నాం. ఓకే, సో అది అయిపోయాక దాని మీద ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పేస్ట్ స్ప్రెడ్ చేయాలి అంతే కదండి.
దీనిమీద ఇది కూడా మంచిగా లెవెల్ చేసుకుంటున్నాం. లెవెల్ చేసి మొత్తం అన్ని పీసుల్లోని స్ట్రాబెరీ కలర్ కనిపించాలి, రెడ్ కలరు. స్ట్రాబెరీ క్రష్ కూడా వేసుకోవచ్చు, రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా ఒక రెడ్ కలర్ బేస్ రెడ్ తీసుకుంటే కానీ అవ్వదు. స్ట్రాబెరీ అయితే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు బోత్ ద కలర్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనం రోల్ చేసేస్తున్నాం. సో టూ విత్ బటర్ 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 పేపర్తో రోల్ చేస్తున్నాం. జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు హాట్గా ఉంది కదమ్మా, కాసేపు ఉంచి నెక్స్ట్ కట్ చేసుకుంటే బాగా వస్తుంది. సో కంప్లీట్గా రోల్ చేసిన తర్వాత బటర్ పేపర్తో వేడిగా ఉంది కాబట్టి కాసేపు చల్లారించిన తర్వాత సర్కిల్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే మాధవి, చల్లగా అయింది కదా. మనం దీనిలో నా బటర్ పేపర్ని అలాగే ఉంచకుండా బటర్ పేపర్ని తీసేస్తాం. ఎందుకంటే బటర్ పేపర్ పీసెస్ వెళ్ళిపోతాయి కట్ చేసేటప్పుడు. ఇప్పుడు రోల్ అయిపోయింది కదా ఇలాగా. ఇది కొంచెం వేడిగానే ఉంది, ఒక నైఫ్ ఇవ్వండి. కొంచెం వేడిగానే పర్లేదు కదా, అంటే ఇంకా చల్లార్చుకోవచ్చు. కానీ మన టైం డ్యూరేషన్ బట్టి మనం బాగా ఫ్రీగా ఉన్నామంటే చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ అన్ని మీకు ఇలాగ బోత్ ద కలర్స్. సో ఇది డైరెక్ట్ డెజర్ట్ డిష్ కింద వస్తుంది. దీనికి ఏంటంటే మెయిన్ కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. రెండు కలర్స్ వస్తాయి కోవాలో కసాటా, హోమ్ మేడ్ కసాటా. ఓకే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అందులో స్ట్రాబెరీ కలర్ చాలా బాగుంటుంది, పింక్. ఓకే మాధవి, తయారైపోయింది. స్ట్రాబెరీ రోల్స్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్ట్రాబెరీ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: కోవా, చక్కెర పొడి, స్ట్రాబెరీ కలర్, కాజు పౌడర్. స్ట్రాబెరీ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక కప్పు చక్కెర కలిపిన కోవా వేసి బాగా కలపాలి. అందులో కాజు పౌడర్, స్ట్రాబెరీ కలర్ వేసి బాగా దగ్గర పడిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మరొక కడాయిలో ఒక కప్పు చక్కెర కలిపిన కోవా వేసి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దగ్గర పడ్డాక దించి బటర్ పేపర్ మీద వేసి సమానం చేయాలి. దానిమీద ముందుగా చేసుకున్న స్ట్రాబెరీ పేస్ట్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత బటర్ పేపర్తో కోవాని రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ట్రాబెరీ రోల్స్ రెడీ. అండి స్ట్రాబెరీ స్ప్రింగ్ రోల్స్ ఇంకా బాదం బర్ఫీ రెండు అమ్మవారి నైవేద్యానికి రెడీ అయిపోయాయి. సో నైవేద్యం పెడదామండి. ఓకేనమ్మా.